హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ న్యూమరాలజీ యోగితా పాండే యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా న్యూమరాలజీ యోగితా పాండే యూట్యూబ్ ఛానల్ చూస్తుండే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా గంటకి చాలా విలువ ఉంది. మీ జీవితంలో గంట ఆ మోగ, శుభ గడియలు అంటారు కదా, శుభ గంటలు మోగాలి మీకు. అందుకోసమే మన సుగుణమ్మ గారు చాలా ఇంట్రెస్ట్గా చాలా హోంవర్క్ చేసి స్క్రిప్ట్ రైట్ చేసుకొని మంచిగా ఏం చెప్పాలి ఈరోజు ప్రేక్షకులు అని చెప్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే, మీరు విన్న వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు నాకు అర్థమైపోయింది. మీరు కామెంట్ చేస్తున్నారు, సుగుణమ్మ గారు టైం తీసుకుని కూడా చక్కగా ఆ కామెంట్స్ కూడా మళ్ళీ రిప్లై కూడా ఇస్తున్నారు. సో సదా మీ యొక్క సేవలు ఇలా ప్రజలకి ప్రపంచానికి అందాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఏం చెప్తున్నారమ్మా? ఓం గురుదేవ్. ఓం గురుదేవ్. ఓం గురుదేవ్ చెప్పండి, ఈరోజు ఏం చెప్తున్నారమ్మా? గురువు గారు, ఈరోజు జ్యోతిష కాలచక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి, వృశ్చిక రాశి గురించి చెప్తున్నాం గురుజీ. వృశ్చిక రాశి కానీ వృశ్చిక లగ్నం కానీ, ఈ లగ్నానికి అధిపతి, ఈ రాశికి అధిపతి కుజుడు అవుతాడు. ఈ కుజుడు ఈ రాశిలో మనకు ధన సంపాదన ఎలా ఉంటుంది, ధన యోగాలు ఎలా ఉంటాయి, దాన్ని నిలుపుకోవాలంటే మనిషి ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం గురుజీ. వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు అవుతున్నాడు. 2వ రాశి ధనరాశి, ధనస్సు అవుతోంది. ఈ ధనస్సు వీళ్ళకి, ధనస్సులో ఉండేటువంటి నక్షత్రాలు వాటికి అధిపతులు, వీరికి ధన యోగాన్ని కలిగిస్తాయి. వృశ్చిక రాశికి 2వ ఇల్లు ధనస్సు కాబట్టి ధనస్సుకి అధిపతి గురువు అవుతాడు. గురువు మామూలుగానే సహజమైనటువంటి ధన యోగాన్ని ఇస్తాడు, అందరికి బ్లెసింగ్ ఇస్తాడు, ధనం ఇస్తాడు ఇస్తాడు. అది వీళ్ళకి రావడం అనేది వీళ్ళ అదృష్టము. వీళ్ళకి బాగా ధనం బాగా సంపాదించగలుగుతారు. ఇక్కడ 3 కేతు నక్షత్రము, అలాగే పూర్వాషాఢ నక్షత్రము, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, 3 ఉంటాయి. ఈ కేతు నక్షత్రానికి తాత ముత్తాతల కారణం కాబట్టి ఈ తాత ముత్తాతలను వీళ్ళు సేవించుకోవాలి, పూజించుకోవాలి. వారి మనసు కష్టపెట్టకుండా ఉంటే వీళ్ళకి ధన వృద్ధి, ధన యోగం ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రము, ఇది శుక్రగ్రహానికి సంబంధించింది, శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి స్త్రీ కారకత్వం. వీళ్ళు స్త్రీలను గౌరవించాలి, పరస్త్రీలను గౌరవంగా చూడాలి, పరస్త్రీ వ్యామోహం తగదు. అలాగే తల్లిని, చెల్లిని, భార్యని గౌరవంగా చూసుకోవాలి. ఏ స్త్రీనైనా, ఏ మాతృమూర్తి అయినా మా తల్లితో సమానం అన్నట్లుగా ఉన్నప్పుడు వీళ్ళకు ధన వృద్ధి జరుగుతుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రము తండ్రిని ఇండికేట్ చేస్తుంది, తండ్రి రవి నక్షత్రం కాబట్టి. అలాగే ఆత్మకారకుడు కూడా రవినే. తండ్రితో వీళ్ళు సత్సంబంధాలు పెట్టుకోవాలి. తండ్రిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టడం చేయడం చేస్తే కూడా వీళ్ళకి అంటే మంచి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి, గ్రోత్ ఉండదు. ఎందుకంటే తాత ముత్తాతల్ని, స్త్రీలని, తల్లిదండ్రులని ఎవరిని కూడా అవమానపరిస్తే గ్రోత్ ఉండదని డైరెక్ట్ చెప్పేస్తుంది. ఇక్కడ కేతు నక్షత్రం అంటే 7 అవుతుంది, పూర్వాషాఢ నక్షత్రం అంటే 6 అవుతుంది, అంటే శుక్రుడిది కాబట్టి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం అంటే 1, ఈ కుజ నక్షత్రం అంటే 9. ఈ వీటన్నిటికి సంబంధం ఉంటుంది ఇక్కడ. తర్వాత ఏంటంటే వీళ్ళు ఆచరించే మంచి ఉత్సాహవంతులు, ఎందుకంటే కుజుడు కదా, డబ్బు సంపాదనకి చాలా పోరాటం చేస్తుంటారు. కానీ వీళ్ళకు అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడితే అంత ధనాన్ని సంపాదించేస్తారు, అద్భుతంగా సంపాదించుకుంటారు. కానీ ధర్మాచరణ లేకపోతే వీళ్ళకు జీవితంలో తృప్తి అనేది ఉండదు. ఆ ధర్మాచరణ అనేది వీళ్ళు చెయ్యాలి, ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానము కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మిగతా వాళ్ళ కంటే. కొంచెం ఆలోచన, అనుమానము, ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన, ఇతరుల యొక్క సహాయ సహకారం కావాలి. కానీ వీళ్ళ దగ్గర నుంచి అంత సహాయం అనేది ఎవరికి పెద్ద చెయ్యరు. తర్వాత రాజకీయాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లలో, ఈ డిపార్ట్మెంట్లలో వీళ్ళు ఎక్కువ ఉంటారు. మన దేశ రాజకీయాలు అందరూ కూడా ఇక్కడ నుంచే వచ్చినారు కదా, వృశ్చిక రాశి నుంచి. వీళ్ళకి అనుమానం అనేది మొదట ఉంటుంది అన్నమాట. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏదైనా వాళ్ళు అనుమానం పడితేనే నెక్స్ట్ సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి వీళ్ళకి ఆ లక్షణం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువగా వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డబ్బు రిలేషన్స్ ముఖ్యం వీళ్ళకి. ఆ డబ్బు సంపాదన ఎంత చేసినా ధర్మాచరణ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళ లక్షణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఇంకా వాళ్ళ మొహం చూడరు. అలాంటి లక్షణం వీళ్ళకు ఉంటుంది.
కుజుడు కాబట్టి ఎక్కువ తీవ్రమైన స్వభావం ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. ఏదో ఈ రకం ఈ రాశికి చెందిన స్త్రీలైతే చాలా లోపలి మనుషులు, అంటే తొందరగా బయటపడరు. వాళ్ళ కోరికలు భర్త తెలుసుకోవాలి కానీ వీళ్ళు బయటపడరు. ఒక్కొక్కసారి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నచ్చలేదనుకో ఎంత శత్రుత్వానికైనా దిగుతారు, మళ్ళీ ఇంకా వాళ్ళతో అటాచ్మెంట్ అనేది పెట్టుకోరు. అలాగే భర్త విషయంలో కూడా వీళ్ళు అక్కడతో అయిపోతుంది, అసలు రిలేషన్ వెళ్ళిపోతుంది, ఇంకా అంతే వెళ్ళిపోతుంది, పగిలిపోతుంది, అయిపోతుంది. పిల్లల్ని బాగా చూసుకుంటారు. వీళ్ళకి 9వ ఇల్లు వచ్చేటప్పటికి కర్కాటక రాశి అవుతుంది. అందులో చంద్రుడు ఈ రాశిలో నీచ పడతాడు, వృశ్చిక రాశిలో నీచ పడతాడు. కాబట్టి తల్లి కారకుడు చంద్రుడు కాబట్టి చంద్రుడు తల్లి మనసును కష్టపెట్టకూడదు. అప్పుడు ధర్మాచరణ అనేది వీళ్ళకి చాలా ముఖ్యం. గురువులను గౌరవించాలి, ఆచార్యులను గౌరవించాలి. తద్వారా వీళ్ళకి దినము కూడా వీళ్ళకి చాలా సంపద వస్తుంది. మనకి ఆ సంపదనతోనే ఎదుటి వాళ్ళని కూడా లెక్క కడతారు అనమాట, నాకు సంపద ఉంది మీకేం అంటే కొంచెం ఆలోచన విధానమే ఈక్వల్, నాకు ఇది ఉంది, నాకు 10 లక్షలు ఉన్నాయి, నీకు ఉందా అని అంటారు అనమాట. అదే అదే అలాంటివి ఉంటాయి, అంటే క్యాలిక్యులేషన్ అంతా డబ్బు పరంగానే ఉంటుంది. అది వీళ్ళు తగ్గించుకోవాలి. ఎదుటి వాళ్ళని గౌరవించడంతో పాటు వీళ్ళు తల్లి స్త్రీ శాపం అనేది ఎప్పుడు ఉండకూడదు వీళ్ళకి. స్త్రీ శాపం ఉందంటే ఏ వ్యాపారం కలిసి రాదు. భాగస్వామి వ్యాపారము అద్భుతంగా చేసుకోగలుగుతారు. బాగా వీళ్ళు ఉన్నారంటే భాగస్వామిలో వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన డబ్బు చుట్టే ఉంటుంది కాబట్టి. తర్వాత వీళ్ళు ఆలోచన విధానం అలా ఉండడమే కాకుండా ఇంకా వీళ్ళు పూజించాల్సిన దేవుళ్ళు ఎవరంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శ్రీరామచంద్రుడు, గణపతిని పూజించాలి. తర్వాత సూర్య నమస్కారం తప్పకుండా చేసుకోవాలి. సూర్య ఎందుకంటే 10వ ఇంటి వాడు సూర్యుడు అవుతాడు. ఉత్తరాషాఢ నక్షత్రం కూడా వీళ్ళకి ధనకారకం అవుతుంది కాబట్టి సూర్య నమస్కారం అనేది చేసుకోవాలి. తర్వాత ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని వీళ్ళు నిత్యము సాధన చేసుకుంటే సంపాదన అన్ని వస్తుంది. కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం కొంత మార్చుకోవాలి. జీవితంలో మార్చుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్లకు మంచి జరుగుతుంది. తర్వాత ఉత్తరం వైపు ఉండే ఇండ్లు కానీ తూర్పు వైపు ఉండే వాకిల్లో కానీ వీళ్ళు నివసిస్తే భాగ్యము దినదినం చెందుతూ ఉంటుంది. అలాగే పుష్యరాగం, జీవిత కాలం వీళ్ళు పుష్యరాగాన్ని వేసుకోవాలి. అంటే గురువుని ఇండికేట్ చేసేటువంటి ఈ స్టోన్ వీళ్ళకి మంచి కలిగిస్తుంది. అలాగే కనక పుష్యరాగం ఇంగ్లీష్ లో ఎల్లో సఫైర్ అంటారు కదా, గురు 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 యంత్రము, లక్ష్మీ యంత్రము, గణపతి యంత్రాన్ని వీళ్ళు తమ పూజా గదిలో పెట్టుకుంటే తప్పనిసరిగా ధన వృద్ధిని చూడగలుగుతారు, అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. ధర్మము, ధర్మార్థ కామ మోక్షాలు అనేది వీళ్ళ పట్ల కరెక్ట్ గా ఉంటాయి. వీళ్ళు ఎంత సాధించినా కూడా వీళ్ళకి ఆలోచన విధానంలో మార్పు ఉంటే మాత్రము చాలా బాగుంటుంది. అది మనం తెలుసుకోవాల్సింది గురువు గారు. అలాగే వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ వీళ్ళకి కలిసి వచ్చే వృక్షాలు, దేవతా వృక్షాలు. వేప చెట్టు చుట్టూ తిరగడము, వీళ్ళ ప్రతిరోజు దానికి దండం పెట్టుకోవడము, కొంచెం పసుపు నీళ్లు కలిపినటివి అందులో వేయడము అనేది చేయాలి. ఆ తర్వాత కేతు గ్రహానికి సంబంధించి ఖచ్చితంగా గణపతిని పూజించాలి. ఓం గం గణపతి. వీళ్ళకి శత్రు జయం, శత్రువులు ఎట్టాటి వాడైనా వీళ్ళు జయించేస్తారు. శత్రువుని అణిచిపెట్టడం అనేది వీళ్ళకి వెనక్కి పెట్టిన విద్య. అందుకే పెద్ద పెద్ద అధికార హోదా కలిగిన ఉద్యోగాలన్నీ వీళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అన్నిట్లో వీళ్ళు త్రివిధ దళాల్లో కూడా ఉంటారు, నేవీ, ఆర్మీ. తొమ్మిదో నెంబర్ అవుతుంది కాబట్టి అలాంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ సాధన డాక్టర్స్ కూడా ఉంటారమ్మా, ఎందుకంటే కుజుడు మంచిగా గ్రేట్ సర్జన్స్ అవుతారు. కానీ ఆలోచన విధానం ఒక్కటే వీళ్ళు మార్చుకోవాలి. ధర్మాన్ని ఇంకోటి ఏంటంటే వీటి రక్షక రక్షించే ప్లానెట్ ఇది, రక్షణ రంగంలో కూడా బాగా ఉంటది అంటే వాళ్ళకి తోచింది కరెక్ట్ అనిపించినప్పుడు ఎంతవరకైనా ఉంటారు. అనుమానం ఇంత ఇంత రక్షకు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బుద్ధి సరిగా లేకపోతే క్రిమినల్స్ అయ్యేది కూడా వీళ్ళే. అవును, అంటే ఇక్కడ జలతత్వం ఇది వృశ్చిక రాశి జలతత్వము, దాని లోతు ఎంత ఉందో అనేది మనం కనుక్కోలేము, అస్సలు కనుక్కోలేము. అసలు పసిఫిక్ మహాసముద్రం లోతు ఎంత ఉందంటే మారిపోతుంది కదా. మళ్ళీ గుర్తొచ్చేటప్పటికి తేలు, వృశ్చికం అంటే తేలు, అవును కాటేస్తుంది, చోకలో ఉంది.
తేలు స్వభావం ఉంటుంది, మెల్లంగా కుట్టి పక్కకు కూర్చుంటారు. అంతే అంటే అంతే. వాళ్ళకి నచ్చినప్పుడు కుట్టేసి గమ్మని ఉంటారు, వాళ్ళకి ఏదో వెళ్ళి ఆడాల్సిందే, వీళ్ళు మాత్రం అతిగా చూస్తుంటారు అనమాట. అంటే అలా ఏ రాశి వల్ల ప్రమాదం లేదు కానీ, సో ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే వేరే వాళ్ళతో ఉండదు. ఎప్పుడు ఎప్పుడు కుడతారో తెలియదు. అది ఇప్పుడు దీంట్లో భార్య కానీ భర్త కానీ ఎవరైనా ఉచ్చుకు రాసి ఉంటే కోపం వస్తే కుట్టేస్తారని దీన్ని బట్టి అర్థం కావాలి వాళ్ళకి. అవునండి అవును. ఇంకా అదే. కొంచెం అసూయ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ రాశి కుజుడు రాశితో పాటు వీళ్ళ లక్షణాల్లో కూడా ఈ తేలు అనే స్వభావం ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం ఇది క్రూర గ్రహం కింద తీసుకోవాలి కుజుడిని మనము, అంటే ఇప్పుడు క్రూర మనకు గ్రహం కింద. అమ్మ తులారాశి అంటే మనం ఇంటరావు ఇట్లా చెప్పుకోండి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి మనకి ఏమన్నా ఫేమస్ లీడర్స్ కానీ ఎవరన్నా గుర్తున్నారా? లేకపోతే రేపు తెలుసుకొని చెప్పండి, రేపు చెప్పండి. ఓకేనా? నాకు తెలిసి అలాగే నరేంద్ర మోడీ గురు సారు మనకు ప్రధానమంత్రి. ఎస్ గురుజీ, నరేంద్ర మోడీ వృశ్చిక రాశి, తర్వాత ఈయన వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం అని విన్నాము. అనురాధ నక్షత్రం వాళ్ళు అంటే వాళ్ళు ఎత్తుగడలేస్తే పక్కన వాళ్ళ చిత్త అయిపోవాల్సిందే, మీకు అదే శత్రు జయం. ఆల్రెడీ అందరినీ కుట్టేశాడు చంద్రబాబు నాయుడుని, కేసీఆర్ నీట ఎవరే అంటే నేను మాటలు అంటే ఉండవు గురుజీ. మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, నేను ఎక్కువ న్యూమరాలజీ పామిస్ట్రీ వీటిపైన ఫోకస్, ఆస్ట్రాలజీ చూస్తా కానీ నాకు గుర్తుంటాయి అసలు మెయిన్ పాయింట్స్. ఆస్ట్రాలజీలో మెయిన్ పాయింట్స్ ఇస్తాను నేను ఇప్పుడు. అందుకోసం మీకు అవును సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీరు బాగా ఆస్ట్రాలజీ చెప్తారు కాబట్టి ఆస్ట్రాలజీ నేర్చుకుని న్యూమరాలజీ వచ్చారు. ఆస్ట్రో న్యూమరాలజీ సుగుణమ్మ అని పెట్టేశాను టైటిల్. ఎవరు లేరు మన దాంట్లో, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఓన్లీ సుగుణమ్మ గారే. సో అట్లా నాకేంటంటే జనాలకి ప్రేక్షకులకు ఏంటిదంటే ఈ రాశి ఎవరిది అని నరేంద్ర మోడీ గురు సార్ది అనగానే ఓ అప్పుడు ఎన్లైట్మెంట్ అయిపోతాను అన్నమాట. అవును గురుజీ. మరి అంటే రాజకీయంగా వీళ్ళకి ఎత్తుగడలు వేయడము, శత్రువులను చిత్తు చేయడము, అందరికి కంట్రోల్ పెట్టుకోవడము, అందరి సహాయ సహకారాలు తీసుకోవడము, భాగస్వామ్యం పనికి రావడము ఈ రాశిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు రాజకీయంగా బాగా షైన్ అవుతారు, అంటే ఇప్పుడు రాజకీయంగా షైన్ ఈ అవుతారు. రాశి వాళ్ళకి మనం ఒకటి చెప్పొచ్చు, నానా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా సీఎం కావాలన్నా మీకు ఉన్నది యోగము, అయితే దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, లక్ష్యం పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే నచ్చలేదు స్నేహం అంటే నిమిషానికి స్నేహాన్ని వదిలేస్తారు వీళ్ళు కానీ తెగడింపులు తీసుకున్నారంటే మళ్ళీ కలవడం ఉండదు అవును ఎవరైనా సరే, అంటే అవును ఖచ్చితంగా ఉండిపోతారు అనమాట. అదే అదే అలాంటి గుణం ఈ అదే. స్పెషల్ గుణాలు అక్కడ మన దేశ ప్రధాని అయినా సరే మీకు మన ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కదా, అక్కడ ఫ్యామిలీ అవును లైఫ్ గురేష్. కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు. సో ఈ ఇప్పుడు అన్ని వైభవాలు పొందుతున్న ప్రధానమంత్రి కూడా మరి వాళ్ళ భార్యకి ఏం సెక్యూరిటీ పెట్టలేరు, ఏం చేయలేరు, వాళ్ళ బతుకు వాళ్ళు బతున్నారు, ఆయన మా ఆదర్శ పురుషుడు అని అనుకుంటాను. అంటే లోకానికి మీకు అంతేకాదు గురుజీ, తల్లిని చూడండి ఆయన ఎంత చాలా గౌరవిస్తాడో, రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి. తల్లి పట్ల ఆయనకున్న గౌరవం, దేశానికి ప్రధాని అయినా కూడా ఆ తల్లికి ముద్దు బిడ్డలాగా ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఆమెను అద్భుతంగా చూసుకుంటున్నాడు అంటే అది ఈ రాశి లక్షణం అనే చెప్పాలి గురుజీ. అంటే ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారిని చూసుకుంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఏమో వాజ్పేయి గారి గురించి చెప్పాము 7/16/25లో, ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పి వీళ్ళంతా బీజేపీ పార్టీ. ఇప్పుడు దేశంలో ప్రపంచంలో ఒకటి ఆదర్శవంతం రాజకీయ నాయకులు అనగానే వాళ్ళ అకౌంట్లు వాళ్ళ స్విస్ బ్యాంకులకు ఇవే గుర్తొస్తాయి. ఇప్పటి వరకు అవినీతి లేని రాజకీయ నాయకుడుగా మీకు మచ్చలేని చంద్రుడిగా ఉన్నారు అంటే ఒక నరేంద్ర మోడీ గారే. వానికి ఏమైనా సంతానం ఉందా, వాళ్ళ వంశపారంలో ఉందా, ఇంకా వాళ్ళ కొడుకుని ఎవరిని కూతురుని చేసేదే ఉందా, ఏమన్నా ఏమైనా కుటుంబ రాజకీయాలు చేసేదే ఉందా, ఏమీ లేదు. దేశం ధర్మం, దేశం ధర్మం, దేశం ధర్మం అంతే. ఆయన ధర్మాచరణ ఉంది కాబట్టి ఒక యోగి, అన్ని ఒక గొప్ప విధాలా యోగి, ఒక గొప్ప యోగి సాధకుడు, ఒక ఛాయి వాళ్ళ ధర్మాచరణ దేశ, ఒక పాటించాలి. ఛాయి వాళ్ళ దేశ ప్రధాని అయినప్పుడు, ఒక యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినప్పుడు, ద్రౌపది ముర్ము ఒక రాష్ట్రపతి అయినప్పుడు, ఎవరైనా జీవితంలో అనుకుంటే అవుతారని ఇక్కడ మీకు ప్రాక్టికల్గా కనిపిస్తుంది. సో మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. మంచి సమాచారాన్ని అందించారమ్మా. అయితే రేపటి నుంచి కూడా ఆ రాశి యొక్క విలువైన అంటే కొంచెం ఎన్లైట్మెంట్గా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి చెప్పారు, తులారాశి అంటే ఎన్టీ రామారావు గారు చెప్పారు, ప్రేక్షకులకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళు ఎవరు, రేపు ధనుసు రాశి ఎవరు, ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరు అని చెప్తూ ఉంటే ఆ ఎగ్జాంపుల్ చెప్తే ఇంక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని అంతే, వేరేదేం లేదు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సమాచారం అందించారు. మీ వల్ల చాలా మందికి ఆ ఆస్ట్రాలజీలో ఉన్న ధర్మ సందేహాలు ఏవైతే ఆ సమాధానం దొరుకుతున్నాయి అనుకున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తప్పకుండా సూదమ్మ గారికి
లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చెప్తుండేది చాలా చిన్న సబ్జెక్ట్ గురేజీ. అవును ఒకదాన్ని చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అవునవును ఒక్కొక్క ఇల్లు గురించి కూడా మనము మాట్లాడుతూ చెప్దాం చెప్పుకుంటూ పోయినట్టే చెప్దాం చెప్దాం ఒక రోజు చెప్దాం. కూడా చాలా గురేజీ. అవునవును చిన్న చిన్నగా చేద్దాం. సముద్రం అంత సంపద ఉన్నట్టు సముద్రం అంత నాలెడ్జ్ ఉంటుంది. అలా మీకు కామెంట్స్ కూడా వస్తున్నాయి, అమ్మ మీరు అంత పుస్తక నడుస్తున్న పుస్తకాలయము, మీరు లైబ్రరీ లైబ్రరీ అంటున్నారు. కామెంట్ మీ మిత్రులు ఎవరో కామెంట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.